నమస్కారం. ఈ క్లాస్లో మనం నోట్ ప్యాడ్ నేర్చుకోబోతున్నాం. ఈ నోట్ ప్యాడ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కనుక మనం స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి ఆల్ ప్రోగ్రామ్స్, తర్వాత యాక్సెసరీస్, అందులో చూడండి అక్కడ క్లిక్ చేస్తే కనుక మనం అలా ఉంటుంది స్టాండర్డ్గా, లేదంటే పోతుంది అది. ఇలా యాక్సెసరీస్ మీద క్లిక్ చేస్తే అలా స్టాండర్డ్ నిలబడుతుంది. సో ఇక్కడ మనకి నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పెయింట్, నెక్స్ట్ క్లాస్లో మనం పెయింట్ చూస్తాం, ముందు నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్ ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. రెండో విధంగా ఎలా చేయాలంటే మళ్ళీ మనం స్టార్ట్ బటన్లోనే రన్ కమాండ్ ఉంది కదా, రన్ కమాండ్లో నోట్ ప్యాడ్ అని మనం టైప్ చేస్తే అలా కూడా ఓపెన్ అవుతుంది. సరే నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఓకే చేస్తే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది కదా. సో నేను ఆల్రెడీ పైన మ్యాగ్జిమైజ్ చేసి పెద్ద ఉండొచ్చాను కాబట్టి చిన్నది క్లోజ్ చేస్తున్నాను. ఈ మనం జరగబోయే క్లాసుల్లోనూ ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్లో మనం వరుసగా ఇక్కడ పైన మెనూస్లో ఉన్న చూడండి, ఫైల్, ఎడిట్, ఫార్మేట్, అలా ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వస్తాం. ప్రతి మనం నెక్స్ట్ నేర్చుకుపోయి ఎంఎస్ పెయింట్లో కానీ లేదంటే వర్డ్, ఎక్సెల్, ఫోటోషాప్ ఇలా వెళ్ళినప్పుడు కూడా మనం ఒక పద్ధతిగా వెళ్తాం అన్నమాట. ఈ నోట్ ప్యాడ్లో ముందుగా మనం ఫైల్ చూద్దాం. ఈ ఫైల్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, న్యూ, ఓపెన్ అని. ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎన్, సిటిఆర్ఎల్ అంటే కంట్రోల్ అన్నమాట. కంట్రోల్ని హోల్డ్ చేసి అంటే కంట్రోల్ని కాస్త నొక్కు పెట్టి మన ఎన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, న్యూ అన్నమాట అది. నెక్స్ట్ ఓపెన్. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే రన్నింగ్ నోట్స్లో ఈ షార్ట్ కట్ కీస్ ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఓ అని. చూడండి న్యూ అంటే స్టార్టింగ్ లెటర్ ఏమొస్తుంది, ఎన్. సో కంట్రోల్ ఎన్ అంటే న్యూ. మీరు కంటస్థం చేయని అవసరం ఉండదు సాధారణంగా. కంట్రోల్ ప్లస్ ఓ, ఓ అంటే ఓపెన్. అలా విధంగా చూడండి ఎడిట్లో కూడా అలా ఉంటాయి. కాపీ, కంట్రోల్ ప్లస్ సి, కొంచెం చూడండి అక్కడ ఫైండ్, కంట్రోల్ ఎఫ్. సో మీరు ఇలా పక్కన రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎప్పుడన్నా మనం షార్ట్ కట్ కీలతో మనం కమాండ్ చేయగలిగితే కనుక మనకి చాలా త్వరగా వస్తుంది. మీరు అందరిలాగా కాకుండా కొంచెం సురుగ్గా పనిచేయగలుగుతారు. మీరు ఇంకా ఇక్కడికి వచ్చి కంట్రోల్ సి అని ఇక్కడికి వచ్చి ఎడిట్లోకి మౌస్తో ఆపరేట్ చేయడం చేయొచ్చు, కానీ మరి కాస్త మనం వెనకబడి ఉన్నట్టే నిజం చెప్పాలంటే. సో ఇక్కడ మనం ఈ న్యూ అనే ఆప్షన్ నిజంగా నోట్ ప్యాడ్లో పెద్దగా ఉపయోగపడదు. మనకి న్యూ అని క్లిక్ చేస్తే పాత ఉండేమైనా పోనో అని అడుగుతుంది. ఎస్ నోనో, నేను నో చేస్తున్నాను. సో కొత్త ఫైల్ వచ్చింది, పాతపోయి. సో ఇక్కడ ఈ ఓపెన్ అనేది ఆల్రెడీ మనకి ఫైల్ ఉంటే కనుక తెలుస్తుంది. సేవ్ చూద్దాం. ముందు మనం ఇక్కడ ఏదో టైప్ చేద్దాం. ఈ టైప్ చేస్తే ఏఎస్టీఎఫ్ అని టైప్ చేస్తున్నాను. మీకు టైపింగ్ వచ్చా మరి, కాలన్ ఎల్కేజీ. టైపింగ్ వచ్చుంటే కనుక మనం త్వరగా టైప్ చేయడం అవకాశం ఉంటుంది. సో ఏఎస్డిఏఎఫ్ కాలన్ ఎల్కేజీ ఇలా టైప్ చేశాను నేను. ముందుగా వీటిని సేవ్ చేస్తున్నాను. ఏదో రాసుకున్నాము, సేవ్ చేయాలంటే దాచుకోవడం, సో వేస్ట్గా పోకుండా అనమాట. సో మనం కంట్రోల్ చేస్తే లేదా సేవ్ అని బట్టి మనం ప్రెస్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని కాపీ చేశాను. ఇక్కడ చూడండి సేవ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ సేవ్ చేస్తున్నారండి ఇంపార్టెంట్. మన ఇంట్లో ఒక తాళం ఇచ్చామంటే కనుక తాళం ఇంట్లో పెట్టరామంటే పెట్టేసి వచ్చేయడం కాకుండా ఎక్కడ పెట్టామో తిరిగి మనం చెప్పగలిగి ఉండాలి. అలాగే ఈ ఫైల్ మనం సేవ్ చేస్తున్నామంటే అది అసలు ఎక్కడ సేవ్ చేస్తున్నాం ముందు తెలుసుకోవాలి. పైన చూడండి సేవ్ ఇన్ అనే ఫైల్ కనిపిస్తుంది. ఈ నేమ్ దగ్గర ఎక్కడ కనిపిస్తుంది, ఫైల్ అని ఉంది. ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేస్తే అసలు ఎక్కడ వస్తుందో కనిపిస్తుంది మనకు అది. లేదా మీకు కొత్తగా కన్ఫ్యూజ్లో ఉండి ఉంటే ఇక్కడ డెస్క్టాప్ మీద కనపడుతుంది కదా, డెస్క్టాప్ మీద క్లిక్ చేసుకోండి. డెస్క్టాప్ మీద మనకి పోల్టర్ క్రియేట్ చేసుకోవడం కూడా ఇప్పుడే చెప్పేస్తాను నేను. ఇక్కడ చూడండి ఈ సింబల్ లేదంటే క్రియేట్ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, కొత్తగా ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అంటే మనం ఫైల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం మనం. ఈ ఫోల్డర్ నేమ్ ఏం పెడతాం మనం చెప్పండి, ఏదో ఒకటి. నేను నా పేరు పెడుతున్నాను, నా పేరు రాజా. సో రాజా అనే నేమ్ టైప్ చేస్తున్నాను. దాన్ని మనం ఓకే చేస్తున్నాను. ఓకే అంటే మౌస్ మీద క్లిక్ చేశాను అంతే. డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది.